भारतीय जनता पार्टी निरुद्योग दीक्ष కొనసాగుతుంది. నిరుద్యోగ దీక్ష ఇంద్రపార్క్ నుంచి బీజేపీ స్టేట్ ఆఫీస్ కు మారింది. ఈ నిరుద్యోగ దీక్ష పైన టిఆర్ఎస్ కొన్ని ప్రశ్నలు వేస్తుంది. సార్, ఈ దీక్ష కేవలం తెలంగాణలో ఓట్లు కొనలేక భారతీయ జనతా పార్టీ డైవర్ట్ చేస్తుంది అనేటువంటి టిఆర్ఎస్ ఆరోపణ. అదే పిచ్చి ఆరోపణ. వాళ్ళకు ఓట్ల విషయంలో పీయూష్ గోయల్ గారు ప్రధాన మన పార్లమెంట్ సాక్షిగా వారు చెప్పినటువంటి ఒక జవాబుకు వీళ్ళకు తిక్క తిరిగి వీళ్ళకు దిమ్ము తిరిగి ఏం చేయాలో తోచక పార్లమెంట్ బహిష్కరించారు. ప్రజలు కూడా నమ్మే పరిస్థితి లేరు. దాని మీద చాలా స్పష్టతగా పీయూష్ గోయల్ గారు మంత్రి పార్లమెంట్లో వారు చెప్పారు. సో కాబట్టి దాని మీద భారతీయ జనతా పార్టీకు ఇక మరీ ఇంకా దాని మీద వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు. మాకు ఇవన్నీ కూడా ఏంటంటే మేము దీక్ష చేస్తూ ఉన్నాం. బ్రహ్మాండమైనటువంటి ఒక మాకు స్పందన ఉన్నది. గ్రామా నుంచి కూడా కార్యకర్తలు కదిలిగలుగుతాం, ముందుకు వస్తున్నారు. కాబట్టి ఏదో ఒక రూపంలో దీన్ని అపతిష్పర చేయాలి, దీని మీద ఏదో ఒక వ్యాఖ్యం చేయాలని చెప్పి చేస్తున్నారు. కానీ అదర్వైజ్ మొత్తం కూడా ఈ యొక్క దీక్ష ఏదుందో మొత్తం టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బట్టబయలు చేసే దీక్ష ఇది. ఇందిరాపార్క్ దగ్గర మీరు దీక్ష కోసం ప్రయత్నం చేస్తే ఇందిరాపార్క్ నుంచి ఇక్కడ ఎందుకు స్టేట్ ఆఫీస్కి మార్చుకున్నారు? 23వ తారీఖు 24వ తారీఖు నాడు ఒక జియో తయారు చేశారు. అది క్రిస్మస్ అయినటువంటి రోజు వారు విడుదల చేశారు. ఏంటంటే 50 మంది కన్నా ఎక్కువ మీటింగ్ పెట్టద్దు, ఇది హైకోర్టు డైరెక్షన్. హైకోర్టు డైరెక్షన్ అంటే ఏం లేదు, హైకోర్టు పరిశీలించమని ఉన్నది కానీ డైరెక్షన్ లేదు. సరే, ఆ పేరు మీద చెప్పారు. మాకు ఏంటంటే ఈ జియో తీసుకురావడం కూడా భారతీయ జనతా పార్టీ దీక్షని విఫలం చేయాలనే ప్రయత్నంలో ఈ జియో తీసుకొచ్చారు. కాబట్టి మేము పార్టీ దగ్గర మా పార్టీ కార్యాలయం దగ్గర మేము పెట్టుకుంటున్నాం. ఎందుకంటే ఇక్కడ వారిని అరెస్ట్ చేయడానికి వీల్లేదు. అరెస్ట్ చేసినంటే మా కార్యకర్తల మీద మా పార్టీ ఆఫీస్ మీద దాడి కింద భావిస్తాం. కాబట్టి మేము ఇక్కడ షిఫ్ట్ చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వము మోదీ ఇచ్చినటువంటి ఉద్యోగ దీక్ష ఏదైతే ఉందో ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం మోడీ ఇచ్చినటువంటి 2 కోట్ల ఉద్యోగాలు ఇవ్వకుండా అక్కడ ప్రశ్నించకుండా బీజేపీ ఇక్కడ ఎందుకు ప్రశ్నిస్తున్నారు? మేము 2 కోట్ల ఉద్యోగాలు ఇచ్చినామా లేదా అనే దాని మీద మాకు స్పష్టత ఉన్నది. మేము ఎప్పుడు కూడా ప్రభుత్వ ఉద్యోగాలని చెప్పలేదు. మేము ఫార్మల్ సెక్టార్లో ఇన్ఫార్మల్ సెక్టార్లో ఉద్యోగాలు మేము నిర్మాణం చేస్తామని చెప్పినాము. ఈరోజు 2 కోట్ల కన్నా ఎక్కువ నిర్మాణం అయినాయి. ఈరోజు మీకు ప్లంబర్ విషయంలో కానీ ఎలక్ట్రీషియన్ విషయంలో కానీ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా కానీ కోట్లాది ఉద్యోగాలు ఈరోజు ప్రజలకు వచ్చినాయి ఇక్కడ. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పింది నియామకాల పేరు మీద ఉద్యమాన్ని తీసుకువచ్చి తెలంగాణ తీసుకువచ్చి ఇక్కడ ఇండికో ఉద్యోగం చెప్పినటువంటి ఒక టీఆర్ఎస్ ప్రభుత్వం. కాబట్టి మేము దాన్ని ప్రశ్నిస్తున్నాం. మోదీ గారు ఇండికో ఉద్యోగం చెప్పలే, మోదీ గారు ప్రభుత్వం ఉద్యోగం చెప్పలే, కానీ టీఆర్ఎస్ చెప్పింది. దానివల్ల విద్యార్థులు ఆత్మహత్య కూడా చేసుకున్నారు. కానీ దానికి మీరు ఏం చెప్తారు? మాకు నిరుద్యోగ భత్యా ఇస్తారు, అది కూడా ఇవ్వలేదు. కాబట్టి దీని మీద ఈరోజు మేము చేస్తాం. మోదీ గారు 2 కోట్ల ఉద్యోగాలు దానికి దీనికి కంపేర్ చేయడం అనేది ఒక వారి యొక్క అవివేకత. దీంతో అంటే మీరు నిరుద్యోగ దీక్షతో అటు కేసీఆర్ కేటీఆర్ టీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి దీంతో ఒట్ల రాజకీయం సమసిపోయినట్టేనా? ఒట్ల రాజకీయం సమసిపోయినట్టు తప్పకుండా. ఇప్పుడు రాజకీయము ఏమైనా సరే ఈరోజు ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక టీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి ఒక తప్పుడు ప్రచారం. టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పుడు ప్రచారం ఏంటంటే మీ ఉద్యోగాలు ఇచ్చేసాము, 100,000 ఉద్యోగాలు ఇచ్చేసామన్నాను. ఎక్కడ ఉన్నాయి? కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఉన్నది. ప్రతిదీ కూడా మేము పార్లమెంట్ చెప్పిందే బయట చెప్తా ఉన్నాం. ఆ స్పష్టత మాకుంది. కాబట్టి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతి ఒక్క మాట, ప్రతి ఒక్క వ్యాఖ్యలను కూడా ఈరోజు వారు బట్టబయలవుతున్నారు. వాళ్ళు పప్పులో కాలేసినటువంటి పరిస్థితికి ఈరోజు వచ్చింది. అది మాకు స్పష్టంగా ఉన్నది. అది రాష్ట్ర ప్రభుత్వం కావాలనే కేంద్రానికి సమాధానం చెప్పలేక ఒడ్ల రాజకీయం చేస్తున్నటువంటిది బీజేపీ వాదన.